బంగాళాఖాతంలో నివర్ తుఫాను ఏర్పడనుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. వ్యవసాయ వైద్య ఆరోగ్య రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. పంట కోతల్ని వీలైనంత త్వరగా చేపట్టాలని రైతులకు సూచనలు చేసింది. తుఫాన్ ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. బుధ గురువారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుఫానుకు సంబంధించి తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఇప్పుడు మీరు ఈ మ్యాప్ కనుక చూసుకుంటే మీకు ఇందులోని బ్లాక్గా ఉన్న రీజన్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం అది ట్రావెల్ చేసిన ఏరియా అన్నమాట. ఇందులో మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది నైరుతి బంగాళాఖాత ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. అయితే ఇది రాగల 24 గంటల్లో తుఫానుగా మారి ఇప్పుడు ఈ రెడ్ కలర్ లైన్ చూస్తున్నారు కదా, ఇది ప్రాబబుల్ ట్రాక్ అంటాం అన్నమాట. దీని ద్వారా ఈ ట్రాక్లోని అంటే మీకు నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే వాయువ్య దిశగా ప్రయాణించి 25వ తారీఖు మధ్యాహ్నం కల్లా కరైకల్, పాండిచేరి మరియు చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం మరియు కరైకల్ మధ్యన తీరం దాటే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాము. అయితే దీని ప్రభావం మీకు ఎక్కువగా తమిళనాడు మీద ఉంటుంది. అయితే 25, 26 తారీఖుల్లో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా చెప్పుకోవాలంటే దక్షిణ ఆంధ్ర మరియు రాయలసీమలో ఎక్కువగా ఉంటుంది. 25, 26 తారీఖుల్లో మీకు రాయలసీమలో మరియు దక్షిణ ఆంధ్రలో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏమన్నా ప్రమాదం కొంచెం ఉందా ఇప్పుడు తీరం దాటే సమయంలో కానీ మిగతా టైంలో కానీ? రేపటి నుండి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీరంలో గంటకి 55 నుండి 65 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదుల గాలు వీసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులకి రేపు ఎల్లుండి కూడా సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం అయింది. ఇంకా ఏపీలో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అండ్ దాంతోపాటు గాలుల ప్రభావం ఏమన్నా ఉంటుంది, అంటే పంటలు ఆల్రెడీ ఇప్పుడు కోతలకు వచ్చినటువంటి సమయం కాబట్టి? ఆల్రెడీ మేము కోతల దశలో ఉన్న పంటలకి వాళ్ళు సేఫ్గా పంటలు కోసుకొని సేఫ్ జాగాల్లో భద్రపరచుకోవాలని ఆల్రెడీ అడ్వైజరీ జారీ చేశాము. ఎందుకంటే ముఖ్యంగా మీకు 25, 26లో చూసుకుంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నది. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, రైతులు కూడా కాస్త ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో క్రాంతి, ఎన్టీవీ విజయవాడ నుంచి.